తల్లి అవ్వడం అనేది ప్రతి ఒక్క మహిళ జీవితంలోనూ గొప్పవరం దీనికోసం ఎంతోమంది స్త్రీలు ఎదురు చూస్తుంటారు వివాహమైందంటే చాలు తమ కడుపులో మరో ప్రాణాన్ని మోసేందుకు ఆరాటపడుతుంటారు తొమ్మిది నెలల బరువైన ప్రతి స్త్రీ ఆనందంగా అనుభవిస్తుంది తన జీవితంలోకి మరో ప్రాణాన్ని ఆహ్వానిస్తుంది తన ప్రాణంలోనే ఊపిరి పోసుకుంటున్న మరో చిన్ని ప్రాణం గురించి కలలు కంటూ ఎప్పుడెప్పుడు వారిని చూడాలా అని ఆరాటపడుతుంది ఇలాంటి సమయంలో ప్రతి మహిళ ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు అందులో కొన్నింటినీ కొట్టిపారేసినప్పటికీ చాలా విషయాలు ఎంతో ముఖ్యమైనవి అవేంటో ఇప్పుడు చూద్దాం గర్భం దాల్చింది మొదలు నెలలు గడిచే కొద్ది బిడ్డ సైజు పరిమాణం వల్ల కొందరిలో కడుపు చూడ్డానికి చిన్నదిగా ఉంటుంది అలాని వారితో ఏంటి ఇంకా కడుపు అలానే ఉంటుంది అంటూ మాట్లాడకూడదు యాక్సిడెంట్స్ భయపెట్టే విషయాలు చావు వార్తలు త్వరగా చెప్పడం మంచిది కాదు వారి స్థితిని చూసి మెల్లిగా చెప్పాలి ఎందుకంటే ఇలా సడన్గా వారికి విషయాలు చెప్పడం వల్ల గర్భవతులు అవే ఆలోచనతో ఉంటారు ఇది వారి ఆరోగ్యం పుట్టబోయే పిల్లలపై కూడా ప్రభావం చూపుతుంది దీంతో పాటు కొంతమంది సన్నిహితులు స్నేహితులు గర్భంతో ఉన్నప్పుడు మీ కడుపును తాకొచ్చా అని చేతులు వేస్తుంటారు ఒకటి రెండు సార్లు ఇది మంచిదే కానీ తరచుగా చేయడం మంచిది కాదు ఇది మూఢనమ్మకం అని కొట్టిపారేసే లేదు ఇలా చేయడం సైన్స్ పరంగాను మంచిది కాదు దీనివల్ల బిడ్డకు వారి స్పర్శ తెలుస్తుంది గర్భంతో ఉన్నప్పుడు తల్లి స్పర్శే పుట్టబోయే పిల్లలకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి వీటితో పాటు మంచి ఆహారం తీసుకోవడం సరైన వేళలో నిద్ర వైద్యుల సూచనల మేరకు వ్యాయామం ఇలాంటివన్నీ కూడా ప్రెగ్నెంట్స్ పుట్టబోయే పిల్లలకు మంచి చేస్తాయి కాబట్టి ఇలాంటి విషయాలన్నీ ఆలోచించడం మంచిది ఎక్కువ సమయం కూర్చో నిల్చొని ఉండడం ఇలాంటి అన్ని విషయాల్లోనూ ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి సరైన పోషకాహారం తీసుకోవాలి వీటితో పాటు ఇప్పుడు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని శుభ్రంగా ఉండడం అలవాటు చేసుకోవాలి ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం వంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మీరు మీతో పాటు మీకు పుట్టబోయే వారిని కూడా కాపాడుకునేందుకు దోహదం చేసే అంశాలు ఆ సమయంలో మహిళ ఎంత ఆనందంగా ఉంటే అంత మంచిది ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవడం ఎంతైనా అవసరమే